ఇంటి ముందున్న ద్విచక్ర వాహనాన్ని ఓ దొంగ దర్చాగా పట్టుకుపోయాడు. విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఉన్న ఆఫీషియల్ కాలనీలో ఇంటి ముందుంచిన ద్విచక్ర వాహనాన్ని ఓ వ్యక్తి దొంగతనం చేస్తుండగా ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో బాధితుని ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కప్పాడు మరి కనబడకూడదనే మనుషులు వచ్చినప్పుడు ఇటు ముందుకు వచ్చేస్తాడు. అయిపోయింది అయిపోయింది మీ బండి అయిపోయింది. సాలూరు అఫీషియల్ కాలనీలో ఈరోజు ఒక ప్యాషన్ ప్లస్ బైక్ అనేది దొంగతనం జరిగినట్టుగా ఈరోజు మనకి వెంకటేశ్వరరావు గారు అని ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఆయన తన వాహనాన్ని అఫీషియల్ కాలనీలో తన ఇంటి ముందు సిమెంట్ రోడ్ దగ్గర పార్క్ చేసుకున్నారు 11:15 సుమారుగా. మరొక గంట తర్వాత చూస్తే 12:30 సమయం చూస్తే అతని బండి దొంగతనం గురైనట్టు తెలిసింది. బండి లేదు. సో వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ఆ ఇల్లు సమీపంలోనే ఎక్స్ఎమ్ఎల్ఎస్సి మేడం గారి ఇంటి దగ్గరలో జరిగింది. ఇది అక్కడ ఒక సీసీ కెమెరా ఉండడం వల్ల ఆ దొంగతనం చేయడం అనేటువంటిది అందులో రికార్డ్ అయింది. ఆ వ్యక్తి ఎవరు, దొంగతనం చేసిన వ్యక్తి ఎక్కడున్నారు, బండి ఎక్కడుందనే విషయాలు మేము ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. త్వరలోనే ముద్దాన్ని కూడా పట్టుకొని ఇంకా ఆ వ్యక్తి ఇంకా వేరే దొంగతనం చేశాడా ఇలా వివరాలన్నీ కూడా తీసుకొని ఆ తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం. ఏంటంటే ఈరోజు టూ వీలర్కి హ్యాండిల్ లాక్ వేసాం కదా, సేఫ్గా ఉందనుకోవడం పొరపాటు. హ్యాండిల్ లాక్ ఈజీగా విరగొట్టి దాన్ని స్టార్ట్ చేసుకు వెళ్ళిపోతున్నారు కాబట్టి దయచేసి ఖచ్చితంగా ఒక రింగ్ లాక్ ఉంటుంది మామూలుగా ఇచ్చే కంపెనీ ఇచ్చే లాక్తో పాటు స్పెషల్ లాక్ కొనుక్కొని వేసుకోండి. మధ్యనే మనకి గొల్ల వీధిలో కూడా దొంగతనం జరిగింది. ఆ వెహికల్ విశాఖపట్నంలో దొరికింది. ఇలాగే గతంలో కూడా కొన్ని వాహనాలు పోయి ఒరిస్సాలో దొరికాయి. కాబట్టి ఎప్పుడు కూడా వాహనాలు హ్యాండిల్ లాక్ వేసామనే ధైర్యంగా ఉండొద్దు. ఈ వాహనాలను ఖచ్చితంగా చైన్ లాక్ చేయండి. థ్యాంక్ యూ.